రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతున్నట్టుగా ఉంది. 151 సీట్లు ఇచ్చి మమ్మల్ని గెలిపించారు, మాకు అధికారం ఇచ్చారు, మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారని చెప్పి విరవేగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి కానీ ఈరోజు రాష్ట్రంలో చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, అదే విధంగా ఏ వర్గం ప్రజలైతే ఆయన నెత్తిన పెట్టుకుని మరి 151 ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడిగినందుకు మరి ఎస్సీ బీసీ మైనారిటీ ప్రజలందరూ కూడా ఓట్లు వేసి గెలిపించారు మమ్మల్ని చెప్పి ఆయనే చెప్పుకుంటున్నాడు. అలాంటి ప్రజల్ని ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎస్సీల మీద దాళ్ళు, బీసీల మీద దాళ్ళు, మైనారిటీల మీద దాళ్ళు, అంతేకాకుండా మరి ఏ కార్యక్రమం చేపట్టినా వాళ్ళు కక్షపూరిత వ్యవహారం, కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉన్నారు. మొన్నగాక మొన్న మరి అచ్చెన్నాయుడు గారి అరెస్టు చూసాం. ఏదైనా అక్రమాలు జరుగుంటే చర్యలు తీసుకోవద్దని ఎవరు అన్నారు, కానీ అరెస్టు చేసిన విధానం చాలా అమానుషంగా ఉంది, అమానవీయంగా ఉంది. అయితే ఏమాత్రం కూడా మానవత్వం లేని విధంగా మరి ఆయన ఆపరేషన్ అయి ఉన్న ఆయన్ని మరి అరెస్ట్ చేసి ఆయన్ని అనేక గంటలు ప్రయాణం చేయించి అరెస్ట్ చేయటం, మరి హాస్పిటల్లో నుంచి కూడా పూర్తిగా రికవర్ అవ్వకుండా ఆయన్ని డిశ్చార్జ్ చేసేసి వెంటనే మరి జైలుకు పంపించడం, రిమాండ్కు పంపించడం కూడా చేశారు. ఆ తర్వాత మరి కొల్లు రవీంద్ర గారు, కొల్లు రవీంద్ర గారి గురించి రాష్ట్రంలో తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. మరి ఆయన ఎంత సాత్వికుడో, ఆయన ఎంత మరి ప్రజానాయకుడో, అసలు మరి దౌర్జన్యాలు కానీ కక్ష సాధింపు చర్యలు కానీ ఇలాంటివి తెలియని వ్యక్తి, మరి ఎంతో సానుకూల వాతావరణంలో ఆయన ప్రజలతో ఎంతో మమేకమై మరి 5 సంవత్సరాలు మంత్రిగా ఆయన వ్యవహరించారు. అలాంటి రవీంద్ర గారిని ఈరోజు మరి కేవలం కుట్రపూరితంగా కక్ష సాధింపు చర్యతోనే ఆయన్ని ఇరికిచ్చి మరి ఎఫ్ఐఆర్లో పేరుందని చెప్పి మరి ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన్ని రిమాండ్కి పంపించడం జరిగింది. మరి ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ గారు వివేకానంద రెడ్డి గారిని హత్య జరిగితే ఆ హత్య కేసు ఇంతవరకు దర్యాప్తు జరగల, మరి ఆ ఎఫ్ఐఆర్లో ఉన్న వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయల, మరి స్వయాన వివేకానంద రెడ్డి గారి కూతురే నాకు మరి ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, సిబిఐకి అప్పగించి సిబిఐ త్వరితగతిన దర్యాప్తు చేయాలి, మా తండ్రి గారిని హత్య చేసిన వాళ్ళని వెంటనే వాళ్ళ మీద చర్యలు చేపట్టాలి అని చెప్పి ఆమె స్వయాన కోర్టుకు వెళ్ళటం జరిగింది. మరి ఈ ముఖ్యమంత్రి గారు రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తాం, రాజన్న రాజ్యం అని చెప్పి నిన్న కూడా మరి రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమాలు చేసుకుంటూ రాజన్న రాజ్యం అని పాట పడుతూ ఉన్నారు. రాజన్న రాజ్యం అంటే మరి కుట్రపూరిత చర్యలు చేపట్టడం, అదేవిధంగా కుట్రలు చేయటమా, కుతంత్రాలు చేయటమా, మరి ఈ విధంగా దౌర్జన్యాలు, అక్రమాలు ఈ రకంగా రాష్ట్రంలో మరి శాంతి భద్రతలు లేకుండా చేయటమే రాజన్న రాజ్యమా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి దళితుల్ని చూసుకుంటే అక్కడ సుధాకర్ డాక్టర్ మీద కేవలం సోషల్ మీడియాలో విమర్శించినా కానీ వాళ్ళు కేసులు పెట్టడం, అట్లానే ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల గురించి ఎవరైనా నోరు విప్పి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇది ఎలా ఉందంటే మీరు నాకు జై కొడతారా లేకపోతే జైల్లో ఉంటారా అన్నట్టుగా ఉంది ఈ ముఖ్యమంత్రి గారి పరిపాలన. ఈ ప్రభుత్వ మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలన, మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఏదైతే రవీంద్ర గారిని అన్యాయంగా, అక్రమంగా, కుట్రపూరితంగా అరెస్ట్ చేశారో వెంటనే ఆయనకి బెయిల్ ఇచ్చి ఆయన్ని వెంటనే రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అలాంటి కుట్రపూరిత రాజకీయాలు మానుకుని మిమ్మల్ని 151 సీట్లు ఇచ్చి చక్కటి పరిపాలన చేయమని చెప్పి ప్రజలు కోరితే మీరు ఈ విధంగా పరిపాలన చేస్తే ఇదంతా కూడా మరి పెరుగుడు తరుగుడు కొరకే అన్నట్టు ఇదంతా కూడా మరలా
పడిపోవడానికి గాని మీ ఏ మాత్రం కూడా ప్రజలు మిమ్మల్ని గెలిపించిన ప్రజలే ఈ రోజు మీ ఎందుకు గెలిపించామా అని చెప్పి బాధపడే రోజులు మొదలైనాయి కాబట్టి మీరంతా కూడా మీరు చేస్తున్న పరిపాలన గాని మీరు తీసుకుంటున్న మరి నిర్ణయాలు గాని మరొకసారి పునః పరిశీలించుకుని ప్రజలకి మరి మిమ్మల్ని గెలిపించి నెత్తిన పెట్టుకున్న ప్రజలకి సుపరిపాలన అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి కుట్రపూరిత చర్యలు కుట్రపూరిత చేష్టలు చేయొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం।